పరమగీత గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనాన్ని చదివి మనం ధ్యానం చేసుకుందాం. బండసందులో ఎదురు నా పావురమ, పేట బీటలను ఆశ్రయించు నా పావురమ, నీ స్వరము మధురము, నీ ముఖము మనోహరము. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, యేసు రక్తము ద్వారా నీ కృపాశ్రము చేరి ప్రార్థన చేయుచున్నాను. మీ పక్షముగా మీ ప్రజలకు సేవ చేయటం నేపాటి వాడును. నిత్యము జరుగుతున్నట్లుగా ఈ రాత్రి కూడా నేనే తగ్గాలి, మీరు హెచ్చాలి. అందుచేత వధింపబడిన ఈ పశువు అగ్ని చేత కాల్చి బూడిదిగా మార్చి మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరుచుకొని మీకు ఇష్టమైన సేవ అంతా జరగనిమ్మని ప్రార్థిస్తున్నాను. సకలాటంగ అభ్యంతరాలు, శోధనలు, బలహీనతలు యేసునామములు కొట్టివేస్తున్నాను. ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతుండగా మా ప్రియ పరిశుద్ధాత్మదేవుడా, మీరే మాకు దిక్కని శరణని వేడుచుండగా తమరే పట్టించువారిగా, గ్రహింపు చేయువారిగా, ఒప్పింపు చేయువారిగా మీ శైలిలో, మీ స్థాయిలో మీ కార్యాలు జరిగించమని, ఒక మహిమతో ఈ సమోగనిమని యేసు నామమును ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఒక మంచి స్తోత్రం చెబుదాం దేవునికి అందరం కలిసి. ఇంకొంచెం బాగా ప్రభునందు మీకు ప్రియమైన దేవుని బిడ్డలారా, గత రాత్రి దేవుని వాక్యాన్ని మనము ధ్యానిస్తూ అడవి మొక్కల మధ్య, పిచ్చి మొక్కల మధ్య జలంధర వృక్షం ఎట్లున్నదో, సకల పురుషోత్తముల మధ్య ప్రభు యేసు క్రీస్తు వారు అంత విశిష్టమైన ప్రత్యేకమైన వారని, ధ్యానించడానికి ప్రకటించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. అవును, ఆయన ప్రత్యేకత ఏంటో, ఆయన విశేషం ఏమిటో, సర్వలోకములైన మనుషులందరికీ కలవరి కొండ మీద ఆయన సిద్ధపరిచిన విందేమిటో, ధ్యానము చేసిన మనం ఈ రాత్రి ఆయన సంఘము యొక్క విశేషం ఏమిటో, ప్రియురాలిగా, పౌరముగా, గువ్వగా, రాజకుమార పుత్రికగా, మూతవై ఎవరిని జలకూపముగా, విరగకాసిన ఉద్యానవనముగా, బైబిల్లో పరమగీత గ్రంథములో పోల్చబడినటువంటి ఆయన ప్రియులు ఎత్తబడే సంఘం యొక్క విశేషాలు ఏమిటో ఒకటి రెండు మాటలు ఈ రాత్రి మీ దృష్టికి తేవాలని నేను ఆశపడుతున్నాను. కృపగల దేవుని ఆత్మ సహాయము చేయునుగాక. అందరూ ఆమేన్ అనండి. అట్లా ఆమెను అనడం, అవునడం, ఏకీభించడం, స్తోత్రం చెప్పడం నేర్చుకోండి, వెంబడించండి. ఏదో డ్రామా చూసినట్టు, భాగవతం చూసినట్టు, దగ్గర చూసేది అలవాటు మంచిది కాదు. మనం యేసయ్య సన్నిధిలో ఉన్నాం, ఏకీభవించే వాళ్ళంగా ఉండాలి. ఆమేన్ అనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన విశేషం ఏమిటో చెప్పుకుందాం మనం ఈ రాత్రి. ఆయన చెప్పుచున్న ఆయన సంఘం యొక్క విశేషం ఏమిటో కూడా ఒక మాట మనము ధ్యానించవలనని దైవాత్మ చేత నేను ప్రేరేపించబడి సిద్ధపడి ఉన్నాను. బిడ్డలారా,
మీరు యేసుకు సంబంధించిన బిడ్డలైతే, మారుమనస్సు పొందిన వారైతే, పాప క్షమాపణ నిమిత్తమై పశ్చాత్తాపముతో ప్రార్థన చేసి పాపాలు విడిచిపెట్టి యేసే సొంత రక్షకుడిగా అంగీకరించి భక్తిష్టమంది పరిశుద్ధాత్మ ముద్రించబడి మహిమ కలిగిన యేసు ప్రభు రాకడ కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ పరిశుద్ధ జీవితమును సాధన చేయించున్నటువంటి దేవుని భక్తులే కనుకైతే, అలాంటి సంఘములకు అలాంటి దేవుని పిల్లలకు ఉండవలసిన విశేషములు ఏమిటి, ప్రత్యేకత ఏమిటి? ఆయన మాటలోనే ఆయన ఏం చెప్పారో చూస్తే, ఆకాశ మహాకాశాలు కావని పట్ల అత్యున్నతమైన సింహాసన రాసుడు ఆ దేవుడు సంఘమును తేరి పోర చూచి ఆ ఎత్తబడే సంఘమును, ఆ పెండు కుమార్తె సంఘమును, అనగా వధు సంఘమును, ఆ నిర్దోషమైన కన్యకను ఒక పావురముగా పోల్చి ఇలా మాట్లాడుతున్నారు. ప్రభువారు ఏమంటున్నారు, బండ సందులలో ఎగిరే నా పౌరమా, పేటు మీటలను ఆశ్రయించు నా పౌరమా, నీ స్వరము మధురము అని ఆయన సంఘమును ప్రశంసిస్తున్నారు. సంఘమును ఒక పౌరముగా పోలుస్తున్నారు. బిడ్డలారా, ఆలకించారా మీరు మీద, పౌరం చక్కని రెక్కలు కలిగి వినీల ఆకాశంలో ఎగరగలిగిన ఒక పక్షి కదా, ఎత్తైన చోట్ల కూడా పోగలదు కదా. ఏపుగా ఎదిగిన చెట్ల మీద నివసించగలదు, హాయిగా ఉన్నత స్థలముల మీద గూడును కట్టుకునగలదు, విశాల భూమిపై శ్రేష్టమైన గింజలను ఆహారముగా సేకరించి భుజించగలదు. రెక్కలు కలిగిన పక్షి కదా, ఎటువైనా ఎగరగలిగినది కదా, ఎత్తైన చోట్ల ఉండగలిగినది కదా, ఆకర్షణీయమైన స్థలములలో కూడా విహరించగలిగినది కదా, తోక తిగిన గాలిపటములాగా, రెక్కలెరిగిన పక్షిలాగా ఈ అందమైన ఆరోగ్యమైన ఎగరగలిగిన పక్షి మరెక్కడా చోట్లేనట్లు, చెట్లే లేనట్లు పోయిపోయిపోయి బండసందులో నివసించడం ఏమిటండి? ఏయ్ పౌరమా, నువ్వు ఒక మంచి పక్షివి కదా, ఎత్తైన చోట్ల ఎగరగలిగిన దానివి కదా. సాధారణంగా మురికిలో చెత్తలో పీనుగలు ఉన్న చోట, అపవిత్రమైన చోట నువ్వు అసలు వాళ్ళనే వాళ్ళవు కదా. నేను చూస్తే కరుడు కట్టిన కఠిన పాషాణ గుడ్డలు కూడా చిన్నమును సంచిస్తాయి కదా, అందమును ఆహ్లాదమును సంతోషమును మనుష్యుల మోమును పోయించగలిగిన ఓ పౌరమా, ప్రేమకు సంతోష సమాధానాలకు చిహ్నమైనటువంటి ఓ పౌరమా, ఎత్తైన చోట్ల విహరించగలిగిన పౌరమా, నచ్చిన చోట్లకు ఎగిరినటువంటి రెక్కలు కలిగిన పౌరమా, ఇవేమీ లేనట్లు బండ సందుల్లో ఉంటున్నావేమిటమా? విచిత్రం ఏమిటంటే, బండ సందులలో ఇరుక్కుపోయిన పౌరమా లేదు కదా, బండ సందులలో అడ్జస్ట్ అవుతున్న పౌరమా కాదు కదా, బండ సందులలో ఎగిరే పౌరం. ఎగిరేది సందుల్లో ఎగరించమండి సార్. ఎగిరితే వినీల ఆకర్షములు ఎగరాలి కదా, ఎగిరితే సువిశాలమైనటువంటి నింగిలో ఎగరాలి కదా. ఎగిరేదైతే చెట్లపై ఎత్తైన చోట ఎగరాలి కదా. ఈ మాటలు చెప్పడం ద్వారా మహాదేవుడు రక్షకుడుగా యేసుక్రీస్తు ప్రభువారు తనకటి ప్రియమైన సంఘమును గురించి లోకమునికి ఇస్తున్న సాక్ష్యం ఏంటి తెలుసా? నా సంఘము ఒక పౌరము లాంటివి, నా బిడ్డలు ఒక పౌరము లాంటి వారు,
వారు రెక్కలు కలిగిన వారే, ఎగరగలిగిన వారే, కోరుకుని ఎత్తులకు చేరగలిగిన వారే, శిఖరాగ్రహం వికసించగలిగిన వారే. కానీ వారు బండ సందులలోనూ ఎగురుతున్నారు. ఈ విశేషమును గమనించారా? ఎన్నో ఎగరగొడుతున్న జీవులు లెక్కలేక ఎగరలేక ఎగురుతున్న వారు చూసి అసూయపడి మిగిలిపోతున్నారు. నేను రెక్కలుంటే బాగుండే కదా, నేను అలా ఎగిరితే బాగుండే కదా. 73వ కీర్తనలో ఆసాపు అనే పెద్ద మనిషి కూడా అలాగే అన్నాడు, ఆహా నిశ్చయముగా నాకు రెక్కలు ఉంటే ఎగిరిపోతునే. రెక్కలు లేక ఎగరలేక చతికిలబడిన వారు ఎందరో ఉండగా ఎగరగలిగి కూడా విహరించగలిగి కూడా ఆనందించగలిగి కూడా హెచ్చైన స్థలంలో ఎక్కిపోగలిగి కూడా చేతగానట్లు రెక్కలేనట్లు ఎగరలేనట్లు ఒక బండ సందులో ఎగరటమేమిటి? ఆయన అంటున్నాడు ఇదే నా పావుడు యొక్క విశేషం. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి ఒకసారి, ఇంకా బాగా చెప్పండి. ఏసయ్య సంఘం యొక్క విశేషం ఏమిటి? ఏసయ్య పెండు కుమార్తె విశేషం ఏమిటి? ఎత్తబడే సంఘం విశేషం ఏమిటి? అసలైన దేవుని సంఘం, ఒక్క సంఘం, పెండు కుమార్తె విశేషం ఏమిటంటే తాను ఎగరగలిగి ఎగరకపోవడం, తాను సమృద్ధిని కలిగి అనుభవించకపోవడం, పరోక్ష స్థానములో ఉండగలిగినను పేర స్థితిలో మిగిలిపోవడం. ఓ రెక్కలు కలిగిన పౌరమా, బండ సందులోనే గుర్తున్నావేమిటి పౌరమా? ఉన్నతమైన స్థానంలో హాయిగా ఎగరవచ్చు కదా. ఆ పౌరం అంటుంది ఈ బండ సందులకి విశేషం తెలిస్తే నీవు కూడా అక్కడక్కడ ఎగరటం మారి ఇక్కడికే వస్తావు అంటుంది. స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. దేవుని ప్రజలారా, దేవుని సంఘమా, మీరు ఆలకించగలిగితే బైబిల్తో కొంచెం పరిచయం ఉన్న వాళ్ళకైనా తెలుస్తుంది ఈ మాట. ఈ పండ మొదటి కొరింథీ పత్రిక 10:1-4 వచనాల ప్రకారం చూస్తే ఆ పండ ప్రభు అయిన క్రీస్తే అని వాక్యం చెప్పింది. ఒక మంచి స్తోత్రం చెప్పండి. మీకు పెద్దగా స్తోత్రాలు చెప్పడం అలవాటు లేదా, ఇష్టం లేదా? గట్టిగా అడిగితే బతివాళ్తే 3 సార్లు అప్పుడు ఆలోచిద్దాం ఉన్నట్టుగా పోజు పెట్టి కూర్చున్నారు దగ్గర. ఇది అడాడో అప్లికేషన్ పెడితే ఏ సైజు స్తుతించకుండా ఉండలేని పరిస్థితి ఉండాలి. ఆ స్తుతించండి, స్తోత్రం చెప్పండి, చెయ్యి ఎత్తనండి, బతిలు వాడితే ఇక తప్పేలా లేదని ప్రాణం తీసేస్తున్నాడని మొత్తానికి బలవంతులు చేతులు ఎత్తి ఇక బావలా పెట్టుబడి లేని స్తోత్రం చెప్పడానికి చేయలేక ఎత్తులేదు సందా ఏ వేసి ఉంటారు మీరు అసలు ఉత్కమర్లు చుట్టుపెట్టారు ఇందులో. చెప్పండి మనస్ఫూర్తిగా స్తోత్రం అంటు. ఇంకా కొంతమంది వెళ్ళొంగలేదు, మళ్ళీ ఎందుకు నువ్వు తయారైపోయి కూర్చున్నారు ప్రార్థనలో? ఒక స్తోత్రానికి మనిహిరావు, దేవుని స్తుతించడానికి మనిహిరావు, విగ్రహం పుష్టి నైవేద్యం ఇచ్చి చూసుకొని మరొకరు చెప్పుకొని ఆడవాళ్ళని ఎందుకు బొమ్మ అట్ట కదలకుండా కూర్చుంటే తీసుకెళ్ళి నిమజ్జనం చేస్తారు జాగ్రత్త. నాకు ఎందుకు మళ్ళీ స్తోత్రం చెప్పు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు మీకు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యముల గురించి మీరు ఒక మాట ఆలోచించాలి. ప్రభువారు పరిశుద్ధ గ్రంథములో చెప్తున్న వచనం ఏమిటి తెలుసునా? ఆ బండ క్రీస్తే, ఆ బండ కదలకుండా మెదలకుండా ఒక దగ్గర పడి ఉన్న బండ కాదట. ఐగుప్తు దేశమును వదిలి వాగ్దాన దేశమునకు వెళ్ళిపోతూ కట్టుకుని ఇండ్లను సమస్తము కాదని దేవుని వాగ్దానమే శ్రేయస్కరమైనదని గుర్తించి భయంకరమైన ఎడారిలో 40 సంవత్సరాలకు సుదీర్ఘమైన ప్రయాణం చేయాల్సిన స్థితిలో దేవుని ప్రయాణకొని సాగిపోతున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రజలను దేవుడు వారి ఎందు ఆనందించి 40 సంవత్సరాలకు అరణ్యములో వారి ప్రయాణం చేసినంత కాలం వారికి ఎప్పుడు దాహ వేసినా వారి తప్పిక తీర్చున్నట్లుగా వారిని వెంబడిస్తూ వచ్చిన పనుల స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. బండ అంటేనే ఒక చోట కదలకుండా మెదలకుండా ఉన్నదారు కదా బండ అంటారు. ఎవరెంత చెప్పినా స్పందించకపోతే ఏంట్రా బండలాగా అని అంటారు కదా.
కానీ ఇక్కడ ఉన్న పండగ ఈయన బహుళ పండగ కాదు, తన ప్రజలను వెంబడిస్తున్న పండగ, ఎడారిలో తప్పిక తీరుస్తున్న పండగ, వారి తాకిదను తీరుస్తున్న పండగ. ఆయన వలనే 30 లక్షల మంది 40 ఏళ్ల పాటు ఎడారిలో నడిచిన ఎవడు తప్పిక చేత చేయలేదు. ఎవరి నోరు కట్టిపోవాలా, గొంతు పరిచి కట్టిపోవాలా, ఎప్పుడు వారికి తాకి వేసినా వారి తప్పిక తీర్చున్నట్లుగా, వారి తప్పిక తీర్చున్నట్లుగా వెంబడించిన పండగ. అంతేగాక ఈ బండ సరిగ్గా 2000 సంవత్సరాల క్రితం విశ్వసించిన వారందరి పాపములను క్షమించటకు ప్రాణోపదేకమును శుద్ధీకరించుటకు కలవరి శిలువ మీద బలై శరీరములో ప్రతి అవయవాన్ని గాయపరుచుకొని ఆఖరి రక్త వరకు కార్చి మానవ జాతి విమోచనను రక్షణను సిద్ధం చేశారు. ఆ శిలువ మీద వేలాడుతున్న యేసుక్రీస్తు ప్రభువారిని బయట ఏమంటుందంటే, తన ప్రజల భాగమని తెచ్చిన బండ, వారిని వెంబడించిన బండ, మరి ఆ బండ నడుతున్న క్రీస్తు ప్రభువారికి భయంకరమైనటువంటి గాయములు చేశారే. కొరడారబడుతున్న ఒక తోడు చివర 3 తోళ్లుగా చెలిపోయి ఆ చివర చేప గాలాంటి ముక్కులాంటి కుక్కల లాంటివి తగిలించి యేసును కొడుతుంటే అవి యేసయ్య వీపులోకి ఇట్లాగ దిగి మళ్ళీ వెనక్కి లాగినప్పుడు వీపులు పైరుండి కిందికి చీలుకుంటూ వస్తున్నాయి కదా, ఆ రకంగా వీపు చింపలు కొట్టినప్పుడు గడ్డము పక్కల చెప్పలు మొల్ల కిరీటమల్ల ఫల మేకుల వలన కాలు చేతులు మల్ల మల్ల గుండె ఎక్కడికక్కడ బ్రతలైపోతున్నాయి శరీరం. బైబిల్ అంటుంది ఆ పండ ఈ ప్రజలు కొట్టిన గాయాలకు పగిలిపోయి బ్రతలైపోయి గాయాలు అయ్యాయి చూసావా, ఆ గాయాలనే బైబిల్ సందులు అంటుంది. ఆ బండ ప్రభునేసు క్రీస్తువు, ఆ బండకు ఏర్పడిన సందులు ఉన్నాయే సిలువలో మనుషులందరి పాపముల కొరకు ఆయన చేయబడిన గాయములే సందులు అని బైబిల్ చెబుతుంది. ఇప్పుడు ఈ పౌరం ఏం చేస్తుంది, ఈ సంఘం ఏం చేస్తుంది, ఈ దేవుని ప్రజలు ఏం చేస్తున్నారంటే, వారికి డబ్బులున్నా వారికి సౌకర్యాలు సౌభాగ్యాలు సంపదలు ఉన్నా ఎట్టు పడినట్టు పోగలిగిన అవకాశాలున్నా ఎగిరి పోగలిగిన రెక్కలు తమకున్నా ఎట్టు పడిపడి ఎగరకుండా ఆ రెక్కలను వాడుకొని తమ కొరకు చేసిన గాయపరచబడిన బండ సంఘంలో ఆయన గాయములలో మాత్రమే విహరిస్తుంది దేవుని సంఘం. చాలా మంది నానాటికి క్రైస్తవుల జనాభా పెరుగుతోంది, ప్రతి కులము మతము జాతి దేశంలో నుండి ప్రజలు యేసును నమ్ముకుంటున్నారు, లోకం ఆల్మోస్ట్ యేసు వరకు వెళ్ళిపోయింది, వారి జనాభా పెరిగిపోతుంది కనుక వారి వలన రేపు మనకేమైనా ప్రమాదం ఉంటుందేమో అని అమాయకంగా పొగపడుతున్నారు. అలాంటి భయమే ఎవరికి అక్కర్లేదు, ఎందుకంటే ఈ పౌరు ఎత్తు పుండు కాకి ముత్తున్నట్లు పుండును పొడిచి బతికే కాకి కాదు, ఈ పౌరు కోడి పిల్లని ఎత్తుకుపోయి బతికే గద్ద కాదు, ఈ పౌరు ఎంత ఎత్తుకైనా ఎగరగలిగిన రెక్కలు ఉన్నప్పటికీ మరొక గాయమును కలిగించున్నది కాక తమ కొరకు గాయపడ క్రీస్తు ప్రభుని గాయములను మాత్రమే దాగి ఉండే లక్షణం కలిగింది. ఎత్తబడే సంఘమని పౌరం స్తోత్రంగా చెప్పాలి గట్టిగా, రెక్కలు కలిగిన పక్షి ఎటైనా ఎగరొచ్చు కదా, రెక్కలు కలిగిన పక్షి ఎటైనా పరిగెత్తవచ్చు కదా, దేవుని బిడ్డలకు డబ్బు లేదా, దేవుని బిడ్డలు ఆశీర్వదించలేదా, వారు చేయించిన పనులు దేవుడు సఫలం చేయలేదా, వారు పట్టిన మీద బంగారం మొదలట్లుగా ఎంతమందిని దేవుడు ఆశీర్వదించలేదు, ఎంతమంది తను తీరు స్థితిలోంచి ఇప్పుడు సంపూర్ణ స్థితికి రక్షించడం లేదు, మనల్ని విచ్చలవిడిగా తిరగటం లేదే, సాతాను చేతుల్లో పైతకెళ్ళడం లేదే,
కళ్ళు తాగిన కోతుల వలె చిందరమైటవలేదు. ఎగరగలిగిన పావురమా, ఎత్తైన చెట్లు చూసుకోవటం లేదు, ఏపుగా ఎదిగిన చెట్లను చూసుకోవటం లేదు, గింజలు బాగా దొరికే చెట్లు చూసుకోవటం లేదు, ఆడిపడి ఆనందించే పచ్చికను చూసుకోవట్లేదు, కానీ బండ సందులు చూసుకుని అక్కడే ఎగురుతోంది పౌరం. ఏ పౌరమా, అరే పౌరమా, ఈ బండ సందులో ఏముందో నీకు హాయిగా విహరించవచ్చు కదా, రెక్కలు కలిగిన పక్షివి కదా అంటే ఆ పౌరం అంటుంది, నిజమే నాకు బయటికి వెళ్తే గింజలు దొరకవచ్చు, మేత దొరకవచ్చు, కానీ బండల్లో నుంచి నా కొరకు నూనె ప్రభావముగా వచ్చుచున్నది, ఈ బండల్లో నుంచి నాకు ఇదిగో రక్తం వచ్చుచున్నది, నాకు నీరు వచ్చుచున్నది, ఇది పౌరము చెప్తున్న సాక్ష్యం. దేవుని చేతన నీతిమంతుడిగా సాక్ష్యం పొందినటువంటి వ్యక్తి పౌరుడు యోబో సాక్ష్యమిస్తాడు, నా నిమిత్తము బండ నుండి నూనె ప్రవాహముగా వచ్చి చూడారు. చప్పని కొట్టి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువు గాయములు శిలువలో చేయబడ్డప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయములో ఆయన మాట్లాడుతారు, బల్లెముతో పక్కలో పడిచినప్పుడు రక్తములు నీరులు బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ పౌరం ఏమంటుందంటే, పచ్చని స్థలము లెక్కైనా ఉండవచ్చు, పచ్చికి మరో చోట దొరకవచ్చు, గింజలు కూడా మైదానం అంతా తిరిగితే దొరకవచ్చు, కానీ నూనె మరొక చోట దొరకదే, యేసు రక్తం మరొక చోట దొరకదే, నీరు వెలబడుతున్న దేవుని వాక్యం మరొక చోట దొరకదే. ఇప్పుడు దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, నా సంఘమును చూశారా, నా పౌరమును చూశారా, అది మిగతా పక్షులు లాంటిదే, దానికి రెక్కలు ఉన్నాయి, కావాలనుకుంటే ఎక్కడైనా ఎగురుతుంది, కానీ ఎగరగలిగిన అవకాశము ఎగిరే రెక్కలు ఉన్నా అది సొంతంగా వద్దుకుని అంటే ఉపేక్షించుకుని, అది సొంతంగా ఎవరో చెప్పకపోయినా సమర్పించుకుని, అది ఏరి కోరి వచ్చిన బండల్లో తిరుగుతూ ఉంది, నాకైన గాయములో దాగి ఉంటుంది, బండ సందులోనే బతుకుతూ ఉంది. ఏయ్ పౌరమా, నీకేం పని ఇక్కడ అడిగితే అంటుంది, ఈ బండలో చూస్తున్న రక్తం, ఈ బండలు చూస్తున్న నీరు, ఈ బండలో చూస్తున్న తైలం, ఇవి నాకు చాలా ప్రాముఖ్యం, నేను ఇక్కడే ఉంటాను. మేము యేసును నమ్ముకున్నాం, మేము క్రైస్తవులమే, విశ్వాసులమే, పాస్టర్లమే, రకరకాలుగా మిమ్మల్ని గురించి మీరు సాక్ష్యం చెప్పుకుంటున్న క్రైస్తవ బిడ్డలారా, దేవుని సేవకులారా, ఈ ప్రశ్నకు జవాబు చెప్పండి, నువ్వు విహరించుచున్నది ఎక్కడ, నువ్వు ఎగురుచున్నది ఎక్కడ, నీ సమయమును గడుపుచున్నది ఎక్కడ, ఖరీదైన జీవితానికి అలవాటు పడ్డావా, సుఖభోగ సంబంధమైన జీవితానికి అలవాటు పడ్డావా, విలాసాలు వినోదాలు పక్కన జీవితాలు అలవాటు పడ్డావా, పగర్తలు గణతులు వేదికలు ఇలాంటి సరదాలకు అలవాటు పడ్డావా, రెక్కలున్నాయి కదా ఎగురుతున్నావా, రెక్కలు లేనంత వరకు అడిగి మెరిగి ఉన్నావా. ఆయన సంఘముకు విశేషమని తెలుసా, అది రెక్కలు కలిగి ఎగరగలిగినది అయినా అది ఎగిరితే రెండు సందులు ఎగురుతుంది, ఎగరదు, దాని ఆనందం, దాని నాట్యం, దాని సంతోషం, దాని ఎగిరుడు అంత పండ సుందరులోనే, రాష్ట్రీయ గాయాల్లోనే, ఎత్తబడతాడు పోయి ఎక్కడ బ్రతకడ ఎగరే పౌరం కాదని. చాలా మంది క్రైస్తవులు కష్టాలలో బాధలలో యేసునందుకు వచ్చి ఆయన మహాదయా జాలి కరికరాల వల్ల దీవించబడి ఆ బాధలన్నీ తీరిపోగానే ఇక ఎగరటం మొదలు పెట్టేది ఎక్కడెక్కడో, ఎగురుతున్నారు ఎక్కడెక్కడో. ఈ మాటలు నిలిచిన క్రైస్తవులారా, దేవుని సేవకులారా, దేవుని ఆత్మను గర్భిస్తూ ఉన్న ఈ రాత్రి భయము కలిగి పశ్చాత్తాపపడి నీ ఎగురుడు మారి తిరిగి బండ సందులకు రాగలిగితే, నీ కొరకు చెల్చబడిన బండ, నీ కొరకు కట్టబడిన బండ, నిన్ను వెంబడించి నీ తప్పికి తెచ్చగలిగిన బండ, నీకై బలైపోయినటువంటి ఆత్మ సంబంధమైన బండ, అనబడతన క్రీస్తు యొక్క సంధులు అనబడే గాయములలోనే ఎగరగలిగితే నీ కదా నీవు ఎత్తబడే సంఘం లక్షణం అది. ఆ బండ అనబడుతున్న క్రీస్తు ప్రభువారి సంధులు అనబడుతున్న గాయముల్లో నుండి నూనె రక్తం నీ
నీరనబడిగా వాక్యం ప్రవాహముగా వస్తున్నాయి, ప్రవాహముగా వస్తున్నాయి. ఉదాహరణకి ఒక బండ చెల్చబడింది అనుకో, అందులోంచి ప్రవాహం వస్తుంది బయటికి. ఇప్పుడు ఈ పావురం ఆ బండ సందుల్లోనికి వెళ్ళాలంటే ఏమవ్వాలి? ఆ ప్రవాహంలో తడిసి ముద్దైపోవాలి. ఆ ప్రవాహంలో తడిసి ముద్దైపోవాలి. ఎండిపోయి ఉంటే కుదరదు. అమ్మో నేను తడిసిపోతానేమో అంటే కుదరదు. డ్రైగా ఉండాలనుకుంటే కుదరదు. ఆ పండ సందుల్లోకి వెళ్తే వెళ్ళాలంటే ఆ నూనెలోనో ఆ రక్తములోనో ఆ నేలలోనో తడిసిపోవాలి. పావురం ఈరోజు మనం క్రైస్తవుడు అయితే, దేవుని బిడ్డ అయితే, సేవకుడు అయితే, హలో నీ మీద ఎప్పుడో ఉపదేశపు మంచు చినుకులు కురియట కాదు, నీ మీద ఎప్పుడో ఆత్మవర్షపు చినుకులు పడుట కాదు. నీ ప్రభావ జీవితం ఎట్లుండాలి తెలుసునా? ఆ వాక్యమనే ఉపదేశం వర్షములో మంచులో పరిశుద్ధాభిషేకమనే మంచులో వర్షములో తడిసి ముద్దైపోయినట్లుగా ఉండాలి క్రైస్తవ జీవితం. నువ్వు బండ సందుల్లోకి వెళుతుంటే బండ సందులో నూనె వస్తుంది, బండ సందులో రక్తం వస్తుంది, బండ సందులో నీరని పడుతుంది, వాక్యం వస్తుంది. నువ్వు అందులోకి వెళ్ళాలంటే తలవారిగా దేవుని వాక్యములను, దేవుని రక్తములను, దేవుని ఆత్మాభిషేకములను తడిసి ముద్దగుచున్నదే పౌరం. అంటే ఈ పావురం ఎక్కడ ఇష్టపడుచున్నది? బండ సందుల్లో ఎగురుటకే ఇష్టపడుచున్నది. అంటే యేసు రక్తములో తడిసి ముద్దకుటకు, దేవుని వాక్యములో తడిసి ముద్దకుటకు. ఇదిగో దేవుని ప్రభావమనబడుచున్న అభిషేకమనబడుచున్న నూనెలో తడిసి ముద్దకు ఇష్టపడుచున్నది పావురం. యథార్థం గుండె మీద చేయి పెట్టుకొని చెప్తావు ధైర్యంగా, నేను నీకు ఎక్కడ ఎగరటం ఇష్టం? యేసయ్య దగ్గర ఆశీర్వాదాలు కావాలి. ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రాం పెడితే కూడా మనమే ఉండాలి. ఎక్కడైనా డ్యాన్స్ ప్రోగ్రాం పెడితే మనం వెళ్తే బాగుంటలేదని, అదేదో కిస్మిస్ పండుగ పేరు మీద మనమే పెడితే పోలా డ్యాన్స్ అని ఏడా తగలబడ్డ బ్యాచ్ కూడా ఉందిగా. నాకు అర్థం కాదు, మరి బెత్తగేమలో సందడి ఉందని అన్న రోజు అక్కడక్కడ పాడుతుంటే విన్నా, నేను ఎట్లుంది సందడి నాకు చెప్పు. ఇంటింటికి తిరుగుతున్నారు, మరి యోసేపు ఎవరో చేర్చుకోవట్లా కళపత్తులు సమర్పించి ప్రసవేదన పడుతుంది తల్లి. ఒక తల్లికైనా జాలి కలగల, మీ ఇంట్లో ఉండిపోవాలండి. ఈ ఒక్క గండం గడిచిపోనే మండి వెళ్ళిపోతాం బాబు. ఈ ఒక్క పాట మన తల దాచుకోవాలి. అసహ్యం, తృణీకారం, వ్యతిరేకత, సందడి ఎక్కడుందో మరి నాకు అర్థం కాలేదు. కనీసం సత్వం కలిపితే గండం గడిచింది, కానీ ఎవడు ఉన్నదే అట్లా దారిపోయే పాట సరికైన చోటు ఉంది. కానీ అక్కడ బ్రహ్మాండములు చలాచల జగత్తును గుర్తించి పోషించి పాలిస్తున్న వాడికి అక్కడ స్థలం అనేందున బయలుదేరిపోయి వేరొక చోటకి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ తరిమితే మరొక చోటకి రావాల్సి వచ్చింది. అయ్యో ఎక్కడయ్యా సందడి? ఈ రోజున వినగలిగితే మీరు దేవుని సంఘము విందులలో, వినోదాలలో, డ్యాన్సులలో, సరదాలలో వినిగితేనే అవకాశం ఉన్నదా సంఘానికి? దేవుని సంఘం యొక్క లక్షణం ఎట్లుండాలి? ఎగరా, ఎగిరితే నేను అడుగుతున్నాను, ఎంత ఎగిరినా, ఎంత ఎగిరినా ఆ పండ సందుల్లోనే ఎగరాలి. చూడండి, అక్కడ ఒక నిలబెట్టిన ఫ్యాన్ ఉంది, దాంట్లో రెక్కలు తెగ తిరుగుతున్నాయి. ఎంత తిరిగినా లోపల తిరిగితేనే అందం బయటకు వస్తే ఎంత కొంపలు ఉండకపోతాయి. ఆ ఫ్యాన్కి అర్థం ఉండదు, రెక్కలకు విలువ ఉండదు, మనుషులకి క్షేమం ఉండదు. క్రైస్తవుడు కూడా అంటే బండ సందు లేకరాలి. క్రైస్తవుడు నీ సంతోషం, నీ ఆనందం, నీ చిత్రలాసం, నీ నాట్యం, నీ అంతరం అంత సమస్తం కూడా యేసయ్య గాయాలలోనే చేర్చబడ్డ బండ సందుల్లోనే. అందుకంటే అందులోంచి ఒక నూనె బయటకు వస్తోంది, అందులోంచి రక్తం ప్రవహిస్తోంది, అందులోంచి వాక్యం ప్రవహిస్తోంది. ఈ వాక్యములను, ఈ రక్తములను, ఈ అభిషేకములను కలిసి ముద్దై ఆనంద పరవశ్వరం ఎగరాలి సంఘం. అదిపోయి నాట్య వేదికలా, రాజకీయ వేదికలా, ఎక్కడ నువ్వు ఆనందించేది సంఘం? సగర్వంగా పుట్టిస్తున్నాడు పానపుండ యేసయ్య. చూసేవాన సంఘాన్ని, అది ఆడబడతా దగ్గర సంఘం కాదు, బండ సందులోనే ఎగురుద్ది. సఫలు మరి స్తోత్రం చెప్పండి. మంచిగా ఎక్కడ ఎగురుతుంది సంఘం?
బండ సంతులలో ఎగిరే సంఘం అండి. దేవుని బిడ్డలారా, ఎందుకో మరి మేము సంఘం అంటారు, మేము క్రైస్తవులం అంటారు, మేము పాస్టర్లు అంటారు. మరి బండ నుంచి ప్రవాహము గురించిన నూనె పడదు, వీడికి అభిషేకం అంటే గిట్టదు, ఆత్మ నింపుదలంటే గిట్టదు. అయ్యోహో, ఆనంద తైల అభిషేకం నింపబడ్డామంటే తెలియదు, విశ్వసించిన పరిశుద్ధాత్మ పొందామంటే అర్థమవదు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగల మాట వినుడుగాక అంటూ ఆత్మస్వరానికి అలవాటువమని ప్రకటన గ్రంథము దాకా దేవుడు చెప్తా వస్తే ఇంకా అపొస్తలుల్లో ఉండి బాప్తీసం పొందుడు, అప్పుడు మీరు వరమును పొందుదురు. వీడు ఇంకా 2:30 బతుకుతున్నాడు, ఇంకా 2:30 ఉన్నవరే నా ప్రియ సహోదరుడా, పెద్దోడా చిన్నోడా, నేను చెప్తున్న సువార్త విను. అసలు ఏసై అంటే ఎవరో తెలియని వాళ్ళు, మారు మనసు అంటే ఏంటో కూడా ఇంకా తెలియని వాళ్ళు, అసలు ఏం చెబుతాడో విందామని కూర్చుండే కొర్నేలు ఇంట్లో వారందరూ ఆత్మతో నింపుకుని అన్ని భాషలు మాట్లాడితే పొద్దుగుకల బైబిల్ పడుకు తిరుగుతున్నాయి, ఇంకెప్పుడు మాట్లాడతావు భాషలు నువ్వు. పరిశుద్ధాత్మని విలువ తెలియక భక్తులు ఇచ్చి మరణ కొరకు వచ్చే వరకు గారడి వాడకైనా పరిశుద్ధాత్మ మీద ఆశ కలిగింది, కానీ పాతికేళ్ల పట్టి సంఖలో బైబిల్ పెట్టి తిరుగుతున్నాడు, నీకు ఇంకెత్తి కళ్ళు తెరవబడలేదు. ఒకవేళ గారడి వాడే బెటరేమో అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు చూస్తే. దేవుని ప్రజలారా, దేవుని సంఘమా, ఈరోజు దేవుని వాక్యం మీకు ప్రకటిస్తూ ఉన్నాను. ఆలకించగలిగితే దేవుని వాక్యం నీవెక్కడ విగ్రహిస్తున్నావు, ఎక్కడ సంతోషిస్తున్నావు, ఎక్కడ గడుపుతున్నావు నీ కాలం. బండనగా ప్రభునేసు క్రీస్తువారు, బండ సంజనగా ఆయన కల్పించబడ్డ గాయం, క్రీస్తు కొత్త పట్టు ద్వారా, క్రీస్తు చేర్చబట్టు ద్వారా, క్రీస్తు గాయపట్టు ద్వారా సంఘానికి సమృద్ధిగా దొరికింది. యేసు రక్తం, దేవుని వాక్యం, నూనె నిలబడుతున్న పరిశుద్ధాత్మ అభిషేకం, ఈ మూడింటిలో మునిగి తేలితేరారు ఎత్తబడే సంఘం. అక్కడే ఆడిపడాలి, అక్కడే ఆనందించాలి, అభిషేకములో మునిగి తేలాలి, యేసు రక్తములో తడిసి ముద్దవాలి, దేవుని వాక్య ప్రవాహములో నువ్వు తేలి ఆడాలి. నా ఉపదేశము మంచు వలన వర్షం వలన కురుస్తున్నాడుగా, ఎప్పుడన్నా తడిచావా? ఎఫెసి పత్రికలో వాక్యం అనే నీళ్లతో స్నానం చేయాలన్నాడుగా, ఎప్పుడైనా స్నానం చేసావా? స్నానం చేశాను, నీళ్ళు లేవన్నాయి గారు, ఒక మూత నిండా టానిక్ కారుకి ఇచ్చినట్టు ఇచ్చి స్నానం చేసామంటే ఎవరు చేస్తాడు? ఒక బాటిల్ ఇచ్చి స్నానం చేయమన్నా కుదురుద్దా? ఆదివారం సంఘాలకు వెళ్తే ప్రజలు ఏదో 2 మాటలు, ఏవో 4 వాక్యాలు, ఆ మీద జోకులు, పిట్టకత్తలు, విమర్శలు, అలాగ డబ్బులు దండుకోవడం అయిపోతుంది కదా. కానీ దేవుని ప్రజలు తడిసి ముద్దయిపోయే అంత వాక్యం కుమరించబడుతుందా? నేను ఎక్కడికి వెళ్ళా ఈ మధ్య హెచ్చరిక చేస్తున్నా, ఇక్కడ కూడా చేస్తున్నాను. దేవుని ఆత్మ దర్శిస్తున్న కలవర దినముల్లో దేవుని సేవకులు తమను తమ మార్చుకోవాలి. మేము సంపూర్ణ సిద్ధి పొందాము, మేము శిఖరం మీద ఉన్నామని పోజు కొట్టుండే అవకాశం లేదు. మారాలి సేవకుడు. సేవకుడు మారలేదంటే వెరీ సింపుల్, సంగస్థలే మారతారు. దానికన్నా ఇదే బెటర్. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. మాదిరి ఓ మాదిరి మారుతావా? మీ సంఘస్థల్లో మారిపోమ్మంటావా? నీదే ఛాన్స్. రాజకీయాలకు చూడొద్దు, కులాలకి చూడొద్దు, మతాలకు చూడొద్దు, ఎత్తు వివాదాలకు చూడొద్దు, వినోదాలు, ఆటపాటలు, విలాసాలు చూడొద్దు. క్రీస్తునే బండ కొట్టబడ్డాడు, చెల్చబడ్డాడు, గాయపరచబడ్డాడు. ఆయన గాయముల ఫలితముగా, శ్రమల ఫలితముగా సంఘంలోనికి అభిషేకం ప్రవహించుచున్నది, భక్తము ప్రవహించుచున్నది, వాక్యం ప్రవహిస్తున్నది. ప్రతి పావనం అందులో తెలిసి ముప్పై అక్కడే ఎగరాలి. ఎక్కడ వికలుస్తున్నావు సంఘము?
సంఘముల అభిషేకం కావాలి. చాలా మంది అంటారు ఇలాగే ఎక్కడో ఒక సభలో వాక్యాన్ని విని సరిగ్గా ప్రసంగం టైంకి కనబడతాం, నాలుగు మాటలు చెప్తాం, ఆమె నన్ను కళ్ళు మూసుకుల్లో వెళ్ళిపోతాం. అసలు ఈ సంఘం ఎట్లా చూద్దామని వైజాగ్ వచ్చేటప్పుడు ప్రారంభ ప్రార్థన నుంచి చివరి దాకా స్తోత్రం చెప్పండి. స్తోత్రాలు చెప్తున్నప్పుడే ఆత్మతో నింపబడి అభిషేకం కలిగి పాటల అభిషేకం, ఆరాధనల అభిషేకం, ప్రార్థనల అభిషేకం. ఒరు బాబు మన ఊళ్ళో కుదురుగా చెప్పాడు, ఇక్కడ చాలా గోల తీసేద్దాడు ఏంటి. పోన్లే కలగాల్సిన దర్శనమే కలిగిందిరా నీకు. నువ్వు దొంగసాటుగా వచ్చిన వేసినప్పుడు నీకు సరైన దర్శనం ఇచ్చే పో దేవునికి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. విజయనగరంలో ఒక చోట మాట్లాడుతూ ఉంటే అని అంటాడు, అయ్యబాబాయ్ బొత్తిగా కిస్మిస్ పండుగలో కూడా ఇదే కూడా మీకు. పిచ్చి జనం, చేతిలో బైబిల్ ఉంటుంది కానీ గుండెల్లో బైబిల్ ఉంటుందా ఉండట్లా. దేవుని వాక్యం శ్రద్ధగా గమనించండి దేవుని ప్రజలారా, ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్న మాట. అభిషేకమైన నూనె ప్రవాహముల సంఘము కలిసి ముద్దైపోవాలి. ఉదాహరణ చెప్తాను చూడండి, ప్రత్యక్ష గుడారమును మీరు చూస్తే ఆవరణము పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలం అని మూడు భాగాలు ఉంటాయి. ఆ ఆవరణముల బయట బలిపీఠం ఉంటుంది. ఆ బలిపీఠం ఏదైనా అర్పణ పెడితే అది అంగీకరింపబడిందా లేదా తెలుసుకోవడానికి ఉన్న ఏకైక దిక్కు ఆకాశం అగ్ని దిగి రావటమే. ఆ అగ్ని పేరు దేవుడు పరిశుద్ధాత్మ. కొంచెం ముందుకు వస్తే దీపవృక్షం దళిప్రమాణంగా వెలుగుతోంది, అందులోని తైలం పరిశుద్ధాత్మ, దాని పక్కనే ధూప వేదిక అనగా ప్రార్థన జీవితం. నాలుగు రకాలైన పొడలు సమభాగములుగా తీసుకుని దాని మీద వేస్తేనే ధూపం లెగిస్తుంది. కానీ ఆ చతుర్ విధమైన పొడలు సమభాగములుగా తీసుకుని వేసినప్పుడు రావాలంటే ముందు దాని కింద నిప్పులు ఉండాలి. ఆ నిప్పులు పరిశుద్ధాత్మే. ఆ పక్కనకి వెళ్తే సముఖపు రొట్టెల పొడ 12 రొట్టెలు ఉండాలి. ఒక్కొక్క రొట్టె సేరు గోధుమ పిండితో చేయాలి. కేజీ పిండితో ఒక రొట్టె చేస్తే ఎంతలా వస్తుంది. కానీ అది 7 రోజులు బల్ల మీద ఉండగలిగినంత చక్కగా కాల్చబడి ఉండాలి. మళ్ళీ దాన్ని కాల్చే అగ్ని పేరు పరిశుద్ధమే. చివరికి అతి పరిశుద్ధంలో మనసులోకి వెళ్తే నీవు తట్టు కళ్ళుతో మహిమ కనిపిస్తుంది. అది కూడా పరిశుద్ధాత్మ అభిషేకమే. అంటే అది ఆవరణమైనా అక్కడుండేది అగ్ని పరిశుద్ధాత్మే, అది అభిషేక దీపవృక్షమైన అదే, ధూపవేదికైన అదే, సముఖ పట్టుల పల్లైన అదే, చివరికి ఆ కరుణాపీఠం చేరుకున్న ఉండేది అదే. అంటే అర్థం ఏమిటంటే నీకు ఎక్కడి నుండి హోమ వాక్యం వచ్చుచున్నదో ఆ ఉపదేశంలో ఉండవలసింది మహిమే, సహవాసం ఉండాల్సింది అభిషేకమే. ఇదిగో ఆత్మ నింపుదల అదే, ప్రార్థనలో ఉండేది అదే, సమర్పణలో ఉండేది అదే. అనగా గుడారములో ఈ చెవులు ఆచమరు దాకా అను వనవుడు అభిషేకమే, అను వనవుడే పరిశుద్ధాత్మలేని అసలు ఈడంటాడు. ఇప్పుడు కూడా అదేనా, ఎప్పుడు అదేనా? అవును, పాటల గురించి అదే. ఆశీర్వాద ప్రార్థన నాకు అదే. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా, స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. పౌలయ్య గారు చెప్పారు, నేను ఆత్మతో పాడతాను మనసుతో కూడా పాడతాను. నేను ఆత్మతో ప్రార్థన చేస్తాను మనసుతో కూడా. అంటే పాటలు మనసుతోనే పాడాలా ఆత్మతో కూడా పాడాలా? ఆత్మతో పాడాలి. మనసుతో అంటే మనకు అర్థమయ్యే భాషలో, ఆత్మతో అంటే దేవదూతల పరలోక భాషల్లో కదా. అంటే పాటలే మరి ఆత్మతో పాడాలంటే అభిషేకంతో పాడాలంటే అని అప్పుడే మొదలెట్టేసామంటే మొదలెట్టాల్సిందే దాంతో కదరా బాబు. మరి తైలము లేని ఎండిపోయిన పుట్టి మాదిరి కాదు, అగ్ని లేని పలిపెట్టు కాదు,
నువ్వు నన్ను జీతవృక్షం కాదు, నీ పిల్లలు ధూపవేదిక కాదు, పల్చని పల్ల కాదు, మహిమ లేని కను నా పీఠము కాదు. ప్రతి చోట అభిషేకమే, ప్రతి చోట ప్రభావమే, ప్రతి చోట ప్రభాతమే. అందుకే పౌరం అందులో మునిగి తేలుతున్నది. ఎప్పుడో సంవత్సరం అగ్ని కూటం ఆత్మ కూటంలో పెట్టి ఆ ఒక్క పొట్టు ఊగిపోయి తగిలిచిపోయి ఇక తెల్లారి పొద్దులు లేకుండా పడుకునేది కాదు కూటం అంటే. ఎప్పుడు చూసిన ఆత్మతో నింపబడి స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. అందుకని పౌలయ్య గారు అన్నారు, ఆత్మ పూర్ణులైంది. ఎప్పుడు నింపబడి ఉండరా బాబు, ఎప్పుడో ఒక కూటం పెట్టుకొని ఈ చుట్టుపక్కల పోగేసి డప్పులు కొట్టి గోలు చేసి గోత్తుగా చేసి అడవడి చేస్తే అప్పుడు అంటాం కాదు. పౌరం బండ నుంచి వస్తున్న ప్రవాహంలో పరిశుభ్రమవాలి. పౌరం చిల్చబడ యేసు గాయల నుంచి ప్రవాహం ఉబికి వస్తున్న రక్తంలో పరిశుభ్రమవాలి. అంటే మూడు మాటలు, నూనెలో తెలిసిపోతున్నటువంటి అభిషేకం, రక్తములో తెలిసిపోతున్నటువంటి పరిశుద్ధపరచబడటం, వాక్యములో తెలిసిపోతున్నటువంటి ఉపదేశములో ఎదగటం, ఈ మూడు ఇతనే ఎత్తబడే సంఘం. స్తోత్రం చెప్పండి. కొన్ని సంఘాలు మంచి అభిషేకం అందరూ ఆత్మబుద్ధి ఉండరు, పట్టుబుద్ధి అత్ర ఒక వాక్యం ఉండదు, ఎంతీ గోలేక అత్ర ఏముండదు. కొన్ని సంఘాలు ఎంత చక్కని వాక్యమో, ఎంత బంగారు మాటలు చెప్తాడు, ఆడికి ఉండదు సంఘానికి ఉండదు అభిషేకం. కుదరదు. సంఘం ఎట్లుండాలట? నూనెలో తెలిసి ముద్దవాలి, రక్తంలో తెలిసి ముద్దవాలి, ఉపదేశంలో తెలిసి మొగ్గవాలి. ఈ మూడు అనుభవాలు ఉంటేనే ఎత్తబడే సంఘంతో దేవుడు పోలుస్తున్నాడు. నీ సంఘములో ఉపదేశం ఉన్నదా? నీ సంఘములో పరిశుద్ధపరచన శుద్ధీకరణ కార్యక్రమం ఉన్నదా? నీ సంఘములో నిన్ను నింపి సిద్ధపరిచి బలపరుస్తున్న ఉపదేశ వర్షం ఉన్నదా? పౌరమైతే ఎక్కడ పడితే అక్కడ ఎగిరే రకం కాదు నీవు. ఏ వేదిక మీద పడితే ఆ వేదిక మీద కనబడవ నీవు. డబ్బుందని హెచ్చిపో, రెక్కలుందని ఎగిరిపో. ఎంత రెక్కలున్నా బండ సందుల్లోనే ఎగురుతూ ఉంటావు. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. ఈనాడు దేవుని వాక్యం వింటున్నటువంటి సంఘమా, దేవుని సేవకులారా, నీవెక్కడ ఎగురుచున్నావు? అభిషేకంలోనా? ఎక్కడ ఎగురుచున్నావు? శుద్ధీకరణలోనా? ఎక్కడ ఎగురుచున్నావు? ఉపదేశంలోనా? ఆ బండ సందులో ఎగిరినంతసేపు, ఆ బండ సందులో ఎగిరినంతసేపు నీకు క్షేమం. చేతులు ఆమేన్. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సంఘమ, దేవుని బిడ్డల వాక్యాన్ని మీరు జాగ్రత్తగా చూడండి. న్యాయాధిపతుల గ్రంథం 15:7 చదివిపోండి ఒకసారి. అప్పుడు సంసోను, మీరు ఇలాగ చేసిన ఎడలా నేను మీ మీద పగ తీర్చుకున్న తర్వాతనే చాలించదనని చెప్పి తొడలతో తొంట్లను విరగొట్టి వారిని బహుగా అతను చేసెను. అటు పిమ్మిట వెళ్ళి యోతాము బండ సందులలో నివసించెను. మీరు పట్టుకోవలసిన మాట ఏంటంటే, శాంసన్ బండ సందులలో విశ్రమించెను అని ఉందా, నివసించను అని ఉందా? విశ్రాంతి కాదు. అదే అతను అడ్రస్ ఏది? గట్టిగా స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పాలి గట్టిగా. దొంగ పిండి దొంగ పండు ఏంటి పిండి పోలే. ఈ దొంగ పిండి వారు చూస్తే అందరూ మంచివారిలాగా ఉన్నారు కానీ మీరు ఎవరు పెట్టిస్తారో పేరు పెట్టేశారు. ఎవరు పెట్టారో మీరు తెలుసు, ఎప్పుడో పూర్వం నుంచి పెట్టేసి ఉంటారు. ఎవరు చూస్తా సార్ అలాంటి అలాంటి మొక్కలు ఒక్కటి అన్ని మంచి మొక్కలు అలా పెట్టేశారు. ఎందుకు పెట్టేశారు? అందరం కలిసి అమ్మరావు ఆఫీస్కి వెళ్ళిపోయి మార్చిపెట్టి మార్చేస్తారు. మరి ఎందుకు ఇలాంటి పేరు భరించాలి? మీరు మార్చేసుకోండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ దొంగ పిండి వారు మాకు చక్కని ఖరీదైన హోటల్ స్టార్ హోటల్లో మాకు ఆశ్రయం కల్పించారు. ఏ క్లాస్ హోటల్లో ఉన్నారు, శబాషో బాగానే ఉంది. కానీ నా నివాసం అది కాదు, నా నివాసం విశాఖపట్నం. మరి అక్కడ ఫాల్కన్ సినిస్ట్ బస, అంతవరకే. నివాసం మాత్రం ఏదో విశ్రాంతి, నివాసం మాత్రం కాదు.
వాక్యం చెప్తుంది ఇక్కడ సంసోను, హే మీరు నాకు చేస్తే మిమ్మల్ని సంహరించిన తర్వాత నేను అలసట తెచ్చుకుంటానని ఆ ఫిలిస్తీ శబ్దం తొలంతో తొండ్ల వరకు విరిచి బహుగా హతము చేసి బీభత్సమైన విజయమును సాధించి వెళ్ళి ఏతాము బండ సందులో విశ్రమించను కాదు నివసించను. అంటే నివాసం బండ సందులో. ఏయ్ శంషన్, ఏయ్ శంషన్, ఏదయ్యా నీ బలం? అందరికీ తెలిసి నేను అనుగో. ఎవరికి తెలియంది? శంషన్ అమ్మ నాన్నకు కూడా అర్థం కానిది. సంసోనుకు మాత్రమే బయలుపరచుకున్న సీక్రెట్. అతనికి ఇల్లు ఉంది, వాళ్ళ అమ్మ నాన్నకి పొలం ఉంది, నాసిరుడు ఊరుసు నాలుగే ఉన్నాయి, కానీ సొంత ఒకటి కనిపెట్టాడు సీక్రెట్. ఒరే ఈ బండ సందులో ఉంటే మనకి బాగుంటుంది. స్తోత్రం చెప్పండి. అంతటి బలాఢ్యుడు, సింహమును చీల్చినవాడు, ఎక్కడ ఆపలేకపోతున్న మనిషి, కోట గోడలను ఊడబెరికినవాడు, సంఖ్యలు తెంపేసినాడు, పోయి ఎక్కడ పడుతున్నాడంటే ఒక మంచి విల్లా కట్టుకున్నాడా, ప్యాలెస్ కట్టుకున్నాడంటే బలసంతరం ఉన్నాడేంటి మనిషి? ఏమయ్యా శంషన్, బలార్జుడు కదా శంషను, భీకరుడు కదా శంషన్, సింహమును చీల్చిన వాడు కదా నీవేమిటయ్యా? అంటే నీకేం తెలుసు, బలం సీక్రెట్ ఇక్కడే ఉంది. స్తోత్రం చెప్పండి. ఎక్కడుంది? మినిస్ట్రీ పెరిగింది కాబట్టి అడ్రస్ మారుద్దామా? 1000 మందిని సాగు కొట్టాం కాబట్టి కొంచెం రూట్ మారుద్దామా? సంఖ్యలే తెంపి వేసాం కాబట్టి ఇంకో చోట చూసుకుందామా? శబ్దాలను చంపినా, సంఖ్యలను చంపినా, కోట గోడ అడ్డగలు ఊడబెరికినా, కొండ మీదకి విసరగలిగిన సింహాన్ని చీల్చిన మన శాశ్వత నివాసం ఎప్పుడు కూడా బండ సందులే. చెప్పట్లు కొడుకు ఎవరికి స్తోత్రం చెప్పండి గట్టిగా. బండ సందుల్లో నివసించే పౌరం ఊహించగలరు మీరు? శాంసన్ అంటే బలార్జుడు బండ సందులో ఉన్నాడంటే ఆ ఇరుకులో ఉండడం, ఆ సందులో ఉండడం, దాగి ఉండడం బలార్జునికి కాదనుకుంటాను. నీకు సంగతి చెప్పనా? అతడు అక్కడ దాగి ఉన్నందుకే బలార్జుడు అయ్యాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చెప్పాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా. విడలారా మిమ్మల్ని అడుగుతున్నాడు ఒక దైవజనుడిగా, అంతటి సంసోనే బండ సందుల్లో దాక్కుంటున్నాడే, బండ సందుల్లో నివసిస్తున్నాడే, కోరుకుంటే తన ఒక విలాసమైన విలాసవంత గృహాన్ని కట్టుకోలేడంటారా, సౌకర్యవంతం జీవనం చేయలేడంటారా, 1000 మంది ఫిలిస్తీన్ సర్దాలను చంపినోడు, కోటలను ఓడబీగినోడు, ఒక ఇల్లు లాక్కొని దర్జాగా పాకేసి కూర్చొని అడిగినోడు ఎవడు సార్ ఆయన్ని? యుద్ధాన్ని చేసేసాడు, సాగు ఉన్నాడు జనాల్ని, పెద్ద అర్జెంటు పనులు వచ్చేది బండ సందులు కూర్చుంటున్నాడు. ఎందుకురే ఇక్కడ ఉన్నామేంటయ్యా? ఇక్కడ ఉండటం కాదు, ఇక్కడ నివసిస్తున్నాం మేము. నేను బండ సందుల్లో నివసిస్తున్నాను. స్తోత్రం చెప్పండి. సంసోను ప్రతి యుద్ధానికి ముందు, సంసోను ప్రతి యుద్ధానికి తర్వాత ఎక్కడుండేవాడంటే ఏతాము బండ సందుల్లో ఉండేవాడు. బలాక్షులు బండ సందుల్లో ఉండటయా? యస్. ఇదే అక్కడ క్రైస్తవ విజయ హాస్యం. ఎక్కడ తల దించక్కర లేకుండా బతకాల్సినంత ఆశీర్వాదకర స్థాయిలో ఉండి ఏసయ్య దగ్గర మాత్రం మోకాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడు. ఏమంటే తెల్లారిపోయింది, చీకటైంది కూడా తేడా తెలియకుండా ఏసీ గదులున్నా నియమించుకున్న సమయం కంటే ముందే లేచి ప్రార్థన చేస్తున్న పరిశుద్ధులు ఎందరో. స్తోత్రం చెప్పరే. ఇడకుంటాడు, పాట గారికి ఏసీ రూమ్ వచ్చేసింది, ఇక్కడ లేకడ పోతున్నాయి, దాని మీద దుల్లేతుంటాడు. నీ అంచనా తప్పు. ఇదివరకు ఏసీ లేక, సరిగ్గా ఫ్యాన్ లేక, రేకుల కింద నిద్రటగా సత్తా బత్తం ఉండేవాడు. కమ్మగా 4 మెతుకులు తిని హాయిగా పడుకొని 3-4 గంటలు పడుకుంటే సరిపోతుంది. ఇది ఫుల్ బ్యాటరీ ఏసీ రక్తం ఇచ్చేయి. హల్లెలూయా. కొన్ని ఫోన్లు ఉంటే రాత్రి అంతా పెట్టినా ఇంకా పొద్దునకు చూపిస్తుంటుంది గ్యాప్. ఇప్పుడు వచ్చిన ఫోన్లు ఫాస్ట్ ఛార్జర్లు, కాసేపు పెడితే గిరగ తిరిగి వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. పాస్టర్లు అంటే కొంతమందికి తెల్లవారులు పడుకునే తేమందు. దైవజనుడికి సరిగ్గా గంట నిమిషం దొరికితే మళ్ళీ ఛార్జ్ అయిపోతాడు. ఏసీ దొరికింది, హల్లెలూయా. 5 ఇంటిదాకా నుంచిలేవాడు ఇంకా 3 ఇంటికి లేచిపోతాడు. సరిపోయింది, తృప్తి అయిపోయింది, నిద్ర తీరిపోయింది. చక్కగా మోకాలి చేతులు ఎత్తే ప్రభా కృపను బట్టి నియమించబడ్డ సమయం కంటే ముందే నీ కాళ్ళు ముట్టుకునే ఛాన్స్ వచ్చావయ్యా. చాలని ఆరాధిస్తున్న పరిశుద్ధులు ఎందరో చేతులెత్తి స్తోత్రం చెప్పండి, చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హలో
సంసోను సంసోను సింహమును చంపినవాడు, సంఖ్యలు నెంచినవాడు, బలార్జునను చంపినవాడు, సత్వలను చీల్చినవాడు, నీ నివాసం ఎక్కడ అంటే అతను చూపిస్తున్నాడు. ఏ బంగ్లా చూపిస్తాడో అనుకుంటే ఒక బండ సందులు చూపిస్తున్నాడు. దైవజనుడి విజయ రహస్యం ఎక్కడ? సేవకుని విజయ స్థానం అయితే బండ సందులేసుమా, యేసు గాయములేసుమా, ఆ రక్తం, ఆ నూనె, ఆ వాక్యం, ఇక్కడే దైవజనుడి క్షేమం. ఎంతకాలం ఇంట్లో ఉంటామని అనుకున్నాడు ఒక దిన 15వ అధ్యాయం దాకా బండ సందులు 16వ అధ్యాయంలో సరదాగా అడ్రస్ మార్చాడు, అంతే కథ నాశనం అయిపోయింది. అడ్రస్ ఎప్పుడైతే మార్చాడో దేవునికి స్తోత్రం. ఈ సైతాన మొహం అంతకుముందు కూడా ఉంది, కానీ ఇప్పుడు ఎందుకు క్లిక్ అయ్యింది? మనోడు ఎందుకు దెబ్బ తినేశాడు? అడ్రస్ మార్చాడు కదా. నేను దేవజనులారా, దేవుని బిడ్డలారా, క్రైస్తవులారా, కష్టాలు తీరిపోయినని, బాధలు తగ్గిపోయినని, కొంచెం బాగుపడ్డారని అడ్రస్ మారుస్తున్నారా? తెల్లవారుజాము ప్రార్థనలు వదిలేశారా? ఉపవాస ప్రార్థనలు మానేశారా? మోకాళ్ళ అనుభవం వదిలేశారా? చేతులెత్తడానికి బరువైపోతున్నాయా? సంసోను ప్రతి విజయానికి ముందే కాదు, ప్రతి విజయం తర్వాత కూడా బండ సందులో నివసించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడైతే బండ సందులు అడ్రస్ మార్చి వేరొక చోటికి చేరడో అది తనకు చివరి దినం అయిపోయింది. యెహోవా అతన్ని ఎడబాసాడు, కన్నులు ఓడబెక్కేశారు, క్షవరం చేసేశారు, చేతులు కట్టేశారు. ఒక బానిస స్త్రీ వలె తిరగలి విసురుతున్నాడు. అయ్యో సంసోను, నీ బలం ఎటుపోయింది? అయ్యో సంసోను, నీ గౌరవం ఎటుపోయింది? అయ్యో సంసోను, నీ హాయాడే. సంసోను అంటాడు, బండ సందుల్లో ఉండగా ఉండేవి సార్, ఇప్పుడు మన్నిపోయింది, బయటకు వచ్చేసాం. ఒకప్పుడు మహిమతో వెలిగిన సంఘం, ఒకప్పుడు ప్రభావంతో వాడబడిన దైవజనులు, ఒకప్పుడు అగ్ని వలె మండిన విశ్వాసి, ఈ రెండు తల్లారిపోయారు. బండ సందులు వదిలేశారు సార్, భక్తి అనుభవాలు మర్చిపోయారు. ఒక్క రాత్రి 30 లక్షల విమోచించాడు దైవజనులు. సముద్రమును చీల్చాడు, ఆకాశాన్ని చీల్చాడు, బండను చీల్చాడు. ఇంతటి ప్రవత్సమైన కారణ మనుషులతో మాట్లాడుతున్నాడు, అంతటి గొప్ప దైవజనుడైన మోషేను పట్టుకొని దేవుడు అంటాడు, నానా నీకేదైనా ఆశ కోరిక ఉందా చెప్పు అంటాడు. నిన్ను కనులారా చూడాలి, చప్పుడు కొన్ని స్తోత్రం చేయక ఇన్ని అద్భుతాలు చేశాను సార్ మోషే. ఫరో తన సైన్యమును చంపేశాడు, 30 లక్షల మందిని ఒక్క రాత్రి మోచించాడు, ఆకాశము తెరిచి ఆహారం తెచ్చాడు, బండ నుండి నీళ్లు తెచ్చాడు, సముద్రము చీల్చి దారి వేశాడు. భీకరమైన కార్యములు దేవుని వలన జరిగించినటువంటి మోషే, నీకేం కావాలి, కోరిక ఏందని అంటే, నిన్ను చూడాలన్నయ్యా. ఇన్ని అద్భుతాలే మన సేవలో జరిగితే, ఇన్ని మేలులే మనం జీవితంలో పొందుకుంటే, ఇంక ఆశ ఏంటి? ప్రధానమంత్రి ఫోటో దిగలనుంది ప్రభా, తంపుకు షేకెడ్ ఇవ్వనుంది ప్రభా. ఇంతకన్నా అందమైన కోరికలు కానీ క్రైస్తవులు ఎందరో కదా. మోషే ఇంత భీకరంగా వాడబడ్డాక నీ కోరిక ఏంది నాన్న అంటే, కనులార నేను చూడాలయ్యా. ఒక్క సెకండ్ ఆలోచనకు నేసే ఎంటాడు. అలాగైతే ఆ బండ సందులు దాక్కో, నీకు చూద్దాంలే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎంతమందికి మహిమ కావాలి, ఎంతమందికి మహిమ దర్శనం కావాలి, ఎంతమందికి పుణ్యని ముఖమును కనులారా చూడాలి, ఎంతమందికి ఆయన ఎదుర్కొనే సౌభాగ్యం కావాలి, ఎంతమంది అద్భుతాలు పొందినవారు మరి శ్రేష్టమైన ముఖ దర్శన భాగ్యం కావాలి. వాళ్ళందరికీ నేరుగా దేవాతి దేవుడే ఇస్తున్న సలహా, అలాగా అట్లయితే నువ్వు వెళ్ళి బండ సందుల్లో ఉండు, నేను దాటిపోయినప్పుడు నీకు ఛాన్స్ ఇస్తాను. ఈ రోజున దేవుని సేవకుడు గారిని అడుగుతున్నా, నీ మనసు ఇటు పరిగెడుతుంది? ఎక్కడ పరిగెడుస్తున్నావు? ఈ మధ్య అడ్రస్ మార్చావు కదా, 120 సంవత్సరాల వయసులో జీవిత ముగింపును. మోషే అంటాడు, తరతరము నుండి మాకు నివాస స్థలము నీవే, చప్పుడు కొన్ని స్తోత్రం చెప్పండి. మాకు వేరొక నివాసం లేదా,
మాకు వేరే కంట్రీస్ లేదు, మేము వేరొక చోట్ల లేవు, నీవే మా నివాసం. మా తరాలన్నీ కూడా నీలోనే బతుకుతున్నాయి అయ్యా. మేము బయటికి వెళ్ళాలి కాదు, డబ్బులు వచ్చినాయని పది విజయాలు వచ్చినాయని మేము రోడ్డుకి వెళ్ళాం కాదు. సందులే మాది. మోషేకే నివాసము బండ సందులైతే, ఆయన ముఖ దర్శనము కోరు వారికి ఆశ్రయము బండ సందులైతే, విజయ పరంపర కొనసాగింపు వారు సంసోరులకు నివాస క్షేమ స్థలం బండ సందులైతే, నీకే స్థలం కావాలి, కమిటీలో చోటు కావాలి కదా, వేదికల మీద చోటు కావాలి కదా, ప్రకర్తల లిస్టులో నీ పేరు ఉండాలి కదా, ఏదైనా ఒక వర్గంలో నీ పేరు ఉండాలి కదా. ఎందుకని ఈ రాత్రి దైవజనుడిగా మేము అడుగుతున్నాను, నా పావురు మానే ఎక్కడ బండ సందులోనే ఉన్నావా, పేటు బిడ్డను ఆశ్రయించి ఉన్నావా? ఏసై చెప్తున్నాడు, నా ప్రియురాలు నా సంఘముకు విశేషం తెలుసా, దానికి రెక్కలు ఉన్నాయి, కావాలంటే అక్కడైనా ఎక్కడగలను, కానీ నా బండ సందుల్లోనే ఉంటుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి, ఇంకా చెప్పండి. అబ్రాహామును చూడండి మీరు, 13:1 మాది కాండములో, అతడు వెండి బంగారము పాడి పంటలు పశువులు దాసదాసీలు కలిగిన ఐశ్వర్యవంతుడు ఆయన. కానీ కానీ అదే 13:1 చివరిలో అతడు హెబ్రోన్లో గుడారం వేసుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అయ్యయ్యో, చిన్న గుడారం వేసుకున్నావు ఏంటి అయ్యా పాపం, పేదరికమా, డబ్బులు లేని వాళ్ళండి పాపం. అబ్రహం ఎవరు? వెండి బంగారము దాసదాసీలు పాడి పంటలు పశుపక్షాదులు కలిగినటువంటి ఐశ్వర్యవంతుడు ఆయన. ఆయనను ఒక గుడారం వేసుకున్నాడు, రెక్కలు లేక కాదు, మేము ఎటు పడితే ఎగిరే రకం కాదు. స్తోత్రం చెప్పండి. అదే కాకైతే వదులుతూ పాపం వేసి రక్తం వేసి ఏడ పీనుకు గడబడతాడు, కూర్చొని తింటా ఉంది నటుబడి. ఇన్నాళ్ళు ఈ పీనుగు లేకుండానే బతికాంగా, ఇంతకాలం నోవకు చేతి మేత తిని బతికాంగా, ఇంతకాలం ఓడలోనే బతికాంగా, ఇక అట్లాగే అలవాటు పోతాం ఉండదు. బయటికి వెళ్తే మళ్ళీ మారిపోయింది బుద్ధి. మన దగ్గర ఉన్నంతసేపు ఓకే, సంఘంలో ఉంటే ఓకే, ఉపవాసాలు పెడితే ఓకే, సహవాసాలు పెడితే ఓకే, వదిలేమా మళ్ళీ పాతలు వచ్చేస్తాడు బయటికి. శిష్యులు తయారు చేసి అలసిపోతున్నాను నేను. మంచి పిల్లవాడిని నేను సర్టిఫికేట్ ఇచ్చి పంపించినోడు అవతల పోయాక మీ ఓడి మంచి అడవాడు చేస్తున్నాడు సార్ అని చా మామూడు చేయడు ఎవరుకుంటా, మామూడు అంటే కత్తి నిప్పా తీరా కనుక్కుంటే నిజమే సార్. ఏ కాకి, నువ్వు ఓడలోనే కాకివే కదా? అవును సార్. మరి నీకేమైంది? శవాన్ని చూసేపటికి స్వాదం వచ్చేసింది. ఇలాంటి కాకుల్లా బతుకుతున్నారా? నిన్ను పంపించిన వాళ్ళకి తిరిగి రావద్దు, నీ జతపక్షం ఉన్నదన్న బుద్ధి ఉండదు నీకు. అని బాధపడి పౌరను వదిలితే దానికి కాలు మోపే చుట్టూ నచ్చక కనపడక ఆడబడతాడు మనం ఎక్కడ ఉంటాం అని ఎక్కడో కాస్త ఒక మొక్క పైకి వస్తే ఒలి ఒక మొత్తుంచి మళ్ళీ ఎగిరి వాడలకు వస్తే నోవహు ఎంత ఆనందం కదా అందుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ కిటికీలో తలకాయ పెట్టి కూర్చున్న నోవహు పేరే మీ సంఘ కాపరి, మీ ఆత్మీయ తండ్రుల దైవజనుల దుఃఖం అదే. మిమ్మల్ని ప్రార్థన చేసి తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన యేసునాథుని కృప పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం మీకు మీ కుటుంబానికి తోడై ఉండాలని ఆశీర్వాదం ఇచ్చి పంపుతున్నాడే. ఆ తోడుతో ఆ నడిపింపుతో ఆ ఉపదేశంతో నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆ పవిత్రతను చూసి కాలు మోపే చోటు లేదని క్షేమంగా మళ్ళీ గూట్లోకి వస్తావని ఎదురు చూస్తున్నాడు. కిటికీలో తలకాయ పెట్టి నువ్వెక్కడ మోగుతున్నావు? సరదాలా, వినోదాలా, విలాసాలా, పాపాలా? సినిమా హాల్కి వెళ్ళటం లేదని టీవీ రూపంలో కొంపలోకి వచ్చింది సినిమా, కొంపలో ఉండే కాయలు లేదని సెల్ ఫోన్ జరపడింది. వేరెవరికి ఒక వారి నెట్వర్క్ ఫాలోస్ అన్నట్టు ఎటుపోయిన ఇదే అని కనబడుతుంది. దీనిని తప్పించుకుని పారిపోయే యోసేపులు కావాలి. స్తోత్రం చెప్పాలి. మోషవలే సకల సంపదలు వద్దనుకునే వైరాగ్యం కలిగిన వాళ్ళని
ఎంత బలము ఉన్న బండ సందుల్లో ఉండగలిగిన సంసోనుడు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పౌరమా, నీకు రెక్కలను ఎగురుటలేదు. డబ్బులున్నాయని విలాసం చేద్దామా? అబ్రహాముకి ఐశ్వర్యం ఉన్నది, కానీ గుడారం డబ్బులే కాదు, ఇది చాలు. దావీదు తన పేరు మీద ఒక పట్టణమే కట్టుకున్నాడు, కానీ మందిరంలో నివసిస్తున్నాడు. దిక్కులే కాదు గుడికి వచ్చింది, నివసింప కోరుతున్నాడు. మోషే ఏది అడిగినా దేవుని వద్ద పొందగలిగిన కృపను సాక్ష్యాన్ని పొందుకున్నాడు, కానీ బండ సందులో. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి దేవుని అడుగుతున్న ప్రశ్న, ఉపదేశములో దాగి ఉంటావా? అభిషేకములో తెలిసి ముద్దవుతున్నావా? యేసు రక్తములో కడగబడి శుద్ధీకరణలో ఉన్నావా? అభిషేకములోనూ శుద్ధీకరణలోనూ ఉపదేశములను తడిసి ముద్దగుచున్నది ఎత్తబడుతున్న సంఘం, బండ సంఘం ఆశ్రయిస్తున్న పౌరం, ప్రభునందుకెళ్ళి ప్రియమైన దేవుని పిల్లరా, ఏదో దిక్కులేనట్టు, ఏదో బలహీనతలాగా పేరు పీటలను ఆశ్రయించు పౌరం. ఆశ్రయం ఎవరు కోరుతారు? దిక్కులేని వారు, ధైర్యం లేని వారు, బలం లేని వారు, పారిపోలేని వారు. కానీ ఇంతటి విజయాలు సాధించిన వారు మహోన్నతుడా నీ నీడు, సర్వశక్తుడా నీ చాటున, ప్రభువా తన తరముడు నేను మిమ్మల్ని నివసిస్తున్నాను. మోషేలాంటి పెద్ద మనిషి మాట్లాడేది, సముద్రాలు చీల్చినోడా, నింగిని చీల్చినోడా, బండను చీల్చినోడా, ఫరోను చంపినోడా మాట్లాడేది. మాకు నీ వెతికయ్యా అని, డబ్బులు లేక కాదు. పౌలయ్య గారికట ఆ రోజుల్లోనే సొంత ఓడలు, పడవలు కాదు ఓడలు ఉండేవట. కానీ అవన్నీ క్రీస్తు నిమిత్తము పెంటగా ఎంచుకుని వదిలేసి వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓ పక్కన ఉద్యోగం వదలకుండా, ఓ పక్కన సేవ వదలకుండా రెండు గంతులు వేసేవాడు అంటాడు. ఓ పౌలయ్య గారు నేరాలు కొట్టి పౌలయ్య గారు తుప్పోలికి ఏంటి నీకు అసలు? ఆయన ఏవేమి లాభకరంలో వాటి నష్టముగా పెంటగా ఎంచుకున్న దైవజనులు. ఈరోజు నేను ఈ ఒక్క మాట మీకు మనం చేస్తున్నాను, బండ సందులను ఎంతమంది కోరుకుంటారు? మంచి మంచి వేదికలు, మంచి మంచి స్థలాలు, మంచి మంచి విభావనలు కావాలని పొట్టున్నాడు. బండ సందులో ఎగురుతున్న పౌరమా, నీ డబ్బులు కావాలి నాకు, నీ ఆస్తులు కావాలి నాకు. ఆహా, ఏమనట్లేదండి. నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము. ఇంతకన్నా అడగలేదండి యేసయ్య. యోహాను సువార్త 5:14 వస్తే ఆయన సమాజం సందర్భంలోకి వచ్చినప్పుడు, అంతకు ముందు రోజు ఆయన ఎవరిని స్వస్థపరిచాడో, ఎవరిని బాగు చేశాడో సరిగ్గా వాణ్ణి దేవాలయములో కనుగొని, స్తోత్రం చెప్పండి గట్టిగా, బాగుపడిన వాడు ఎక్కడ కనపడాలి చెప్పండి, చెప్పండి. స్వస్థత పొందిన వాడు ఎక్కడ కనపడాలి? ఏలు పొందిన వాళ్ళు ఎక్కడ కనపడాలి? ఈరోజు అడుగుతున్నాను, నీ ముఖమైన కనబడిస్తున్నావా? నీ ముఖమైన కనబడుతుందా? ఉదయకాలం ప్రార్థనలో నీ స్వరం వినబడుతుందా? ఉపవాస కొరికలో నీ ముఖం కనబడుతుందా? కొంతమంది క్రైస్తవులు ఆదివారం క్రైస్తవులు, కొంతమంది క్రైస్తవులు క్రిస్మస్ పండుగ క్రైస్తవులు, కొంతమంది క్రైస్తవులు ఇలాంటి సభలకే క్రైస్తవులు. అడి ముఖం ఆదివారం కనపడదు, అడి ముఖం శుక్రవారం కనపడదు, అడి ముఖం శుద్ధీకరణ గుణంలో కనపడదు, అడి ముఖం ఉపవాస గుణంలో కనపడదు. ఆదివారం మాత్రకి అడవడి చేస్తూ ఉంటాడు. ఈరోజున వినగలుగుతున్న వారందరికీ మనవి చేస్తున్నాను. ఆయన అంటాడు, నువ్వు పౌరమే, కానీ ఏమైంది నీకు ఈ మధ్య నీ ముఖం కనపడలేదు? ఈ మధ్య ఉపహాస్పిటల్ మానేశారా? ఈ మధ్య నియామక కూడికలు మానేశారా? ఈ మధ్య ఉదయకాలపు ప్రార్థనలు, కుటుంబ ప్రార్థనలు మానేశారా? ఈ మధ్య సాయంకాలపు విజ్ఞాపన కూడికలు మానేశారా? ఓ పౌరమా, నీ ముఖము నాకు కనబడనిమ్ము, నీ స్వరము నాకు వినబడనిమ్ము.
నువ్వు పౌలువే, కానీ ఏమి సుఖం ఈ మధ్య నీకు, నీ ముఖం నాకు వేకుజ ప్రార్థనలో కనబడలా. చూడండి సంఘాల్లో శుక్రవారం ప్రార్థనకి ఎంతమంది వస్తారు, ఆదివారం ఎంతమంది వస్తారు, ప్రతి ఆదివారం ఎంతమంది వస్తారు, పండుగ పండుగ ఎంతమంది వస్తారు. ఈ ముఖాలన్నింటినీ పట్టుకుని పడుకుంటున్నాడు పౌరమా, మీరు నాకు ఆదివారం కూడా కనపడండి, ప్రతి నియామక కుటికలో కనపడండి. 10 మందిని బాగు చేస్తే 9 మంది రాలేదు, ఒక్కడు వచ్చాడు. ప్రభు అంటాడు ఆ తొమ్మండుగురు ఎక్కడ, ఆ ముఖాలేవి. కానీ 38 సంవత్సరాల పక్షవాతంతో బాగుపడినవాడు దేవాలయంలో వాడిని చూడగానే సంతోషపడిపోయాడు. అపొస్తల కార్యాలు 3వ అధ్యాయంలో శృంగారమైన దేవాలయం దగ్గర బాగుపడకుంటేవాడు లేచి నిలచి గంతులు వేసి దేవాలయంలోకి వెళ్ళి అందరితో ప్రారంభించారు. ఆరాధన అయిపోయింది, అందరూ వెళ్ళిపోయారు. కానీ అతను మాత్రం అపొస్తలుల పాదములు పట్టుకుని వద్దకు నిలబడిపోయాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి. దయచేసి నా ప్రశ్న వినండి, నువ్వు పావురముగా బ్రతుకుతున్నావు మంచిదే, కానీ నీ ముఖం ఎందుకు కనబడలేదు ఈ మధ్య? ఈ మధ్య నన్ను ఎంతో ప్రేమించే ఒక పాస్టర్ గారి ముఖం నాకు కనపడలే ఈ మధ్య ఫోటోలో. నేను ఫోన్ చేశాను ఆయన, యా బాయ్ ఈ మధ్య కనపడుతుంది ఏంటి, నువ్వు పావురం కదా, కాకి అయితే ఇటుపడి తట్టిపోద్ది, నువ్వు కాకివి కాదు కదా, నువ్వు ఎక్కడ ఎగిరినా 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 మళ్ళీ వచ్చి ఎల్గొట్లోకి. స్తోత్రం చెప్పండి. మనది ఒక కుటుంబం, మనది ఒక నడిపింపు, మనది ఒక సహవాసం. ఎటుపడితే చెగిరిపోతలేదు. స్తోత్రం చెప్పండి, గట్టి చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. నిన్న రాత్రి దేవుని విశేషాన్ని సంఘం ఏం చెప్పిందో విన్నాం. ఈ రాత్రి సంఘమును గురించిన విశేషం ఏం చెబుతున్నాడు, నా బిడ్డలకి రెక్కలు ఉన్నా ఎటుపడితే దగ్గర, నా బిడ్డకు డబ్బులున్న పిచ్చి వేషాలు లేరు, నా బిడ్డలకు ఏసీ గదిలున్నా తెల్లవారులు దొరలే రకం కాదు. నీ గురించి నీ దేవుడు ఏమి సాక్షిస్తున్నాడు బిడ్డ, నా భక్తులకు యోగుని చూసావా, అతడు చెడుతున్న మనం అసహించుకునేవాట, యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు. ఏ అహరోను విలియం దీర్ఘదర్శులు ప్రవక్తలతో సమాన గతిలో నా స్వరూపం నిదానించి చూస్తాడు మోషే. నేను దావీదును కనుగొంటుని అతను నా హృదయానుసారి. నీ గురించి ఏం చెప్తాడు బిడ్డ, దైవజనుడా నీ గురించి ఏం చెప్తాడు, రేపు మా ప్రభు రాబోతున్నాడు, మనం అన్ని ఎదుర్కోవాలి, మహిమలో చేరాలి. ఇదే మనకు సాకారం అవ్వాలంటే మోషే అడుగుతాడు, నేను చూడాలనుకున్నాను ప్రభా, నీకు అదృష్టం దక్కాలా, రా అలాగైతే ముందు బండ సంతలోకి వెళ్ళు, రాకుండా కోరుకుంటున్నావా, ఎత్తవడే సంఘములను ఆశపడుతున్నావా, ప్రభుని ఎదుర్కొనే దిన వరకు బలమును పోగొట్టుకోకుండా కాపాడమని ఆశపడుతున్నావా, అయితే బండ సందులకు వచ్చే బండ సందులను దాగి ఉండు, నువ్వు ఎగిరేది ఎగిరించేది అక్కడే. 3 ముఖ్య విషయాలు, 1 అభిషేకం, 2 శుద్ధీకరణ, 3 ఉపదేశం. ప్రతి సేవకుడు ప్రతి సంఘం ఈ 3 తడిసి ముద్దరుతూ ఉంటే ప్రతి వేకువున ప్రతి కొడుకును నీ ముఖమైన కనపడిచి నీ స్వరం ఆయన వినబడించి ఆయన కొరకు ఆశతో బతుకుతూ ఉంటే అతి సమీపతి నాన్న మన పురుడు రాబోతున్నాడు, మహిమలో చేర్చబోతున్నాడు. దేవుడు మనల్ని సిద్ధపరచునగాక. తెల్లలో వచ్చి కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థించేద్దాం.